ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహాసంప్రోక్షణ రోజులలోనూ పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శన భాగ్యం. శ్రీవారి దర్శన విధి విధానాల రూపకల్పనకు సలహాలివ్వమని భక్తులకు టిటిడి విజ్ఞప్తి. తాళపాకలో బ్రహ్మోత్సవాలు, గోవిందరాజస్వామికి జ్యేష్ఠాభిషేకోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి జేఈఓ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ఎలా కల్పించాలనే విషయమై సూచనలు సలహాలు ఇవ్వాలని భక్తలోకానికి టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ఎలా కల్పించాలనే విషయమై సూచనలు సలహాలు ఇవ్వాలని భక్త లోకానికి టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం తిరుమలలో జరిగిన మీడియా సమావేశంలో టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్తో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు భక్తులకు ఏ విధంగా దర్శన భాగ్యం కల్పించాలనే విషయమై భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భక్తులు తమ విలువైన సూచనలు సలహాలను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నంలోగా తెలియజేయాలంటూ ఈమెయిల్ సహా ఫోన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లు, టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించింది. భక్తులు తమ సూచనలు సలహాలు అందించాల్సిన ఫోన్ నంబర్లు టిటిడి కాల్ సెంటర్ 0877-22-33-33-3, 0877-22-77-777, వాట్సాప్ నంబర్ 9399-3993-99, టోల్ ఫ్రీ నంబర్ 1800-425-4141-41, 1800-425-3333-33, ఈమెయిల్ helpdesk@tirumala.org లేదా svbcfeedback@tirumala.org. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు విశేషంగా సాగిన ఈ అపురూప ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. ముందుగా బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు అత్యంత సంప్రదాయ రీతిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊంజల్ సేవ ఆహ్లాదభరితంగా సాగింది. తరువాత గరుడోత్సవంలో స్వామివారికి అలంకరించే కాసుల హారాన్ని అర్చకులు మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఇక కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీల నడుమ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రియ గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని సేవించి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల గిరిరాయ దేవరాహూతరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ
ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి టీటీడీ సన్నద్దమైంది. రోజు రోజుకు శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం టీటీడీ తిరుపతి జయూ పోల భాస్కర్ పురావస్తు శాఖ అధికారులతో కలిసి శ్రీనివాస మంగాపురం క్షేత్రాన్ని పరిశీలించారు. ఆలయం వెలుపల లోపల పుష్కరిణి పరిసరాలను పురావస్తు శాఖ అధికారులతో కలిసి జేఈఓ పరిశీలించారు. పోటు యాగశాలను అభివృద్ధి చేయడంతో పాటు కళ్యాణ మండపాన్ని విస్తరిస్తామని జేఈఓ పోల భాస్కర్ వివరించారు. మంగాపురంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కొన్ని పనులు చేయాల్సి ఉన్నాయి. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లో కవరేజ్లో ఉంది. లోపల ఇప్పటికే ప్రసాదాల పంపిణీ, అట్లాగే తాగునీటికి సంబంధించినటువంటి ఏర్పాటు అన్నీ కూడా వాళ్ళ అనుమతితో చక్కగా చేశాము. భక్తులందరూ కూడా సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆలయానికి దక్షిణం వైపున ప్రాకారం వైపు 4 అంశాలకు సంబంధించి మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అనుమతి ఇవ్వాల్సి ఉంది. అట్లాగే యాగశాల కూడా మనం టెంపుల్ వెనకాల పడమర వైపు టెంపరీగా ఒక షెడ్ వేసుకొని యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తున్నాము. అట్లాగే ఈ ఆలయానికి సంబంధించిన వాహనాలు కొన్ని ఉన్నాయి, అవి బయట కళ్యాణ మండపంలో ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాము. తర్వాత ఈ స్వామివారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కళ్యాణోత్సవం అనేది విశేషం. మరి కళ్యాణ మండపం కూడా దాన్ని మనం ఎక్స్టెండ్ చేయాలి, అట్లాగే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రకంగా ఈ 4 అంశాలు దక్షిణం వైపు ప్రాకారానికి అనుబంధంగా ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా చేస్తే బాగుంటుందని ప్రతిపాదన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి పంపించడం జరిగింది. దాని నిమిత్తం జాయింట్ డైరెక్టర్ నంబిరాజన్ గారు వచ్చారు. వారికి ఫీల్డ్లో అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళు త్వరలో అనుమతి జారీ చేయడానికి పరిశీలన చేసి మరి చర్యలు తీసుకుంటామని చెప్పి మనకు చెప్పి ఉన్నారు. సో ఈ రకంగా టెంపుల్ బయట మనము ఈ ఆఫీసు భక్తులు లగేజ్ పెట్టుకోవడానికి దీనికి సంబంధించి ఒక బిల్డింగ్ రావాలి, పార్కింగ్ డెవలప్ అవ్వాలి, లోపల ఈ ప్రసాదాలు తయారు చేసుకోవడానికి పోటు, యాగశాల, వాహనాలు పెట్టుకోవడానికి కళ్యాణ మండపం. విశాఖ జిల్లా రూరల్ ప్రాంతమైన అనకాపల్లి చోడవరంలో జగన్నాథస్వామి దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు జగన్నాథునికి షోడశోపచారాలను పూర్తి చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీకగా నిలిచే నృసింహావతారంలో కొలువు తీర్చారు. భక్తులు జగన్నాథుని నృసింహావతారంలో దర్శించి తన్మయత్వం చెందారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కుమార షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన కార్తికేయ స్వామిని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. చతుర్వేద పారాయణంతో దర్బారు సేవలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా అలరారుతున్న దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని జరిపి మంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే నగరంలోని పెద్ద బెస్త వీధిలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించి మంత్రపుష్ప సమర్పణ, శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తరించారు. ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని నిర్వహించిన తిరుచి సేవ భక్తులకు పర్వసాన్ని అందించింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధులు ఊరేగించారు. కడప జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి, సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 23న ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి టీటీడీ భవనంలోని జేఈఓ కార్యాలయంలో పోలా భాస్కర్ గోడ పత్రికను ఆవిష్కరించారు. 23న ధ్వజారోహణం, 27న గరుడోత్సవం, 28న గజవాహనం కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 31న ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి జ్యేష్ఠాభిషేకోత్సవాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల గోడపత్రికను టిటిడి తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆవిష్కరించారు. 22న కవచాదివాసం, 23న కవచ ప్రతిష్ట, 24న కవచ సమర్పణ జరగనున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలో అతి పురాతనమైన విశేషమైనటువంటి ఆలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. దీనికి సంబంధించి వార్షిక జ్యేష్ఠాభిషేకం నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తున్నది. 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. 22వ తారీఖున కవచాదివాసం ఉంటుంది. 23వ తారీఖున కవచ ప్రతిష్ట, 24న ఆఖరి రోజున కవచ సమర్పణ చేయడం జరుగుతుంది. ఉత్సవర్లకి కవచాలన్నింటినీ కూడా తీసి శుభ్రం చేసి మళ్ళీ వాటిని అలంకరించడం జరుగుతుంది. దాన్ని సమర్పణ అంటాము. సంవత్సరానికి ఒకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం అంటే ఉత్సవర్లకు మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఉత్సవాన్ని మనం తిలకించిన పక్షంలో స్వామివారి అనుగ్రహం మనకు లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఉత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226629, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిత్యోత్సవాల్లో భాగంగా సుదర్శన యాగాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నిర్వహించే విశేష కైంకర్యాలలో సుదర్శన హోమం విశిష్టమైనది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. హైదరాబాద్ ఈఎస్ఐ త్రివేణి మార్గంలో శ్రీమద్ ఉభయ వేదాంత పీఠం శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే సాత్తుమొర యాగశాలలో వేద పండితులచే నిత్య హోమాలు, చతుర్వింశతి, కలశ స్నపనం, పవిత్రారోహణం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తికి పలు రకాల మంగళ ద్రవ్యాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపారు. సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మండుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయమా. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ విజయలక్ష్మి అమ్మవారికి స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి సహస్ర నామార్చనలు జరిపి ప్రదక్షిణ సహితంగా పవిత్రాలను సమర్పించారు. పాంచరాత్ర ఆగమ రీతిలో శోభాయమానంగా జరుగుతున్న పవిత్రోత్సవాలకు అశేష సంఖ్యలో భక్తులు భక్తి ప్రపత్తులతో వీక్షించి తరించారు. అలాగే బషీరాబాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తికి కుంకుమ పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో రాహుకాల సమయంలో మహిళా భక్తులు నిమ్మకాయ దొప్పలతో జ్యోతులను వెలిగించి దీపారాధన చేశారు.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆషాఢమాసం షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి శిరస్సుకు పేటను అలంకరించి స్వర్ణ రజిత ఆభరణాలు పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. గర్భాలయంలో సప్త దీపాలను వెలిగించి మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ద్రౌపది అర్జునుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన అర్జున ద్రౌపదిలను వేంచేపు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తి తన్మయత్వంతో పులకించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ఆండాళమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. ముందుగా గోదాదేవికి పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంచనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఆపై ఆండాల అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవం జరిపారు. ఇక ఇటు జిల్లాలోని పురాతన శివాలయం పొలతల శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్ర ఘటాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకుంటూ మహేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన గంగా జలంతో పండితుల వేదపారాయణం నడుమ అర్చకులు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన జరిపి ఆపై అర్చకులు వరుణదేవుడి అనుగ్రహాన్ని కోరుతూ వరుణ పూజ చేశారు. అనంతరం మల్లికార్జునుడికి మంగళాభిషేకం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే కడప నగరంలోని శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస పూజల్లో భాగంగా పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో చల్లని తల్లిని అభిషేకించి నీరాజనాలు సమర్పించారు. అనంతరం పట్టు వస్త్రాలు రత్నాభరణాలతో దేదీప్యమానంగా కొలువదీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విశేష అలంకారంలో భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు మూలమూర్తిని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవమూర్తికి శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపారు. భక్తులు సౌభాగ్య ప్రదాయిని భద్రకాళి అమ్మవారిని దర్శించి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమల గ్రామంలోని గంప మల్లయ్య కొండపై ఉన్న గంప మల్లయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. 14వ శతాబ్దంలో పరమశివుడు స్వయంభూగా వెలసి గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం జరిపి ఆభరణాలు పూలమాలలతో సకల శోభితంగా అలంకరించారు. భక్తులు గంప మల్లయ్యను దర్శించి ధరించారు.
విజయవాడలోని కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని గాంచి భక్తులు పరవశులయ్యారు. లయకారకుడైన పరమేశ్వరుడికి పంచదార ఎండు ఫలాలతో ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భక్తులు అభిషేక సేవను వీక్షించారు. విశాఖ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖ మహానగరం చౌట్రీ ప్రాంగణంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడు రోజున జగన్నాథుడు వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు వరాహ అవతారంలో జగన్నాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేశాక పూలమాలలు ఆభరణాలతో అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. కార్తికేయుని కనులరాగాంచి భక్తులు పరవశులయ్యారు. ఇక విశాఖలోని పురుషోత్తమపురంలో కొలువైన శ్రీ పైడితల్లి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించిన తరువాత వివిధ పూలమాలలు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అష్టోత్తరాలు సహస్రనామాలతో అమ్మవారిని అర్చించి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లిని సేవించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ మహానగరం సూర్యనగర్లోని శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆకు పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి సుందరకాండ పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం వాయులీన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన పద్మశంకర్ శ్రావ్యంగా పలికించిన వాయులీనం విశేషంగా అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్దిష్ట సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.